వెల్కమ్ టు వాస్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన వీడియో ఏంటంటే 44 సైజు అంటే ఖర్చులతో జాకెట్ ఆ చంక నుండి చంకను వరకు కొలుచుకుంటే 22 అంగుళాలు రావాలి, అంటే 44 అంగుళాలు చుట్టుకొలత ఖర్చులతో. మళ్ళీ ఖర్చులు విడిగా కలపలేదేటండి మేడం గారు అని అడుగుతున్నారు. ఖర్చులతోనే నేను ఎప్పుడు కూడా చెబుతాను, ఓకేనా? 44 అంగుళాలు లూజ్ ఉన్న వాళ్ళకి షేప్ పడవ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ ఎలా తీసుకోవాలి, బ్యాక్ ఎలా తీసుకోవాలి, నెక్ ఎలా తీసుకోవాలి, హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అనేది పక్కా కొలతలతో చూపిస్తాను. ఈ కొలతలతో మీరు 44 సైజ్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా కుట్టుకుంటే బాగా పర్ఫెక్ట్గానే కుదురుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 44 సైజు కొలతలు చెప్పడం కోసం నా దగ్గర ఉన్న క్లాత్తో నేను కటింగ్ చూపిస్తున్నాను. నేను 80 పాయింట్లు అనేది తీసుకున్నాను. నా దగ్గర ఒక క్లాత్ ఉంటే ఈ క్లాత్ని 80 పాయింట్లు తీసుకున్నాను. లూజు 11 అంగుళాలు ఇలాగా గీసుకోవాలి. 11 అంగుళాలు లూజు తీసుకుని ఇలా గీసేసుకోవాలి. నడు మడత విడిగా వేసుకుంటే అందంగా ఉంటుంది, విడిగానే వేసుకోవాలి. లూజు 11 అంగుళాలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ 14½ పెట్టుకుని మడత తిప్పుకోవడానికి అరంగరం పోతుంది కదా, ఇంకా 14గా వస్తుంది. ఇలా 14 పొడవ పెట్టుకుని చక్కగా మెడ దించుకుంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఈ కొలతలతో మీరు కట్ చేసుకుని కుట్టుకోండి, చాలా బాగుంటుంది. చంకదింపు 5½, నేను ఖర్చులతోనే పెట్టాను. షోల్డర్ 5½, మెడవెడల్పు 2½ తీసుకోండి. ఒకవేళ కొంచెం భుజం వెడల్పుగా అనిపిస్తే పాతికి తక్కువ 3 కూడా తీసుకోవచ్చు అనమాట, ఎక్కువ 2½ సరిపోతుంది. మనం ఈ పొడుగు ఎక్కువ తీసుకున్నాం, ఏది ఒళ్ళు పొడుగు 14½ తీసుకున్నాను. నడుముక్క తిప్పేస్తే 11½ చక్కగా ఉంటుంది అనమాట. మీరు మెడ డీప్గా వాడితే 10½ పెట్టుకోవచ్చు, డీప్ వాడకపోతే 9½ పెట్టుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 2½ ఇచ్చాం కదా, ఇక్కడ 3 అంగుళాలకి క్రాస్ తీసుకోవాలి, అప్పుడు మెడవెడల్పు అందంగా వస్తుంది. ఇది కూడా లోత అంగుళం ఇవ్వకుండా ఒక అరంగుళానికి ఇచ్చుకుని చక్కగా రౌండ్గా తీసుకోండి. వెడల్పుగా అంతది అన్నమాట నెక్ నెక్ వెడల్పుగా కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కొలత. ఇది వెనుక పార్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ చివర హ్యాండ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ 8½ పెట్టుకోండి, 8½ పెట్టుకోండి. ఎందుకంటే 8½ సరిపెట్టుకోలేకపోవచ్చు, కొంతమంది చంకని సాగదీస్తారు. అలా సాగదీస్తే 8½ అయితే కరెక్ట్గా సరిపోతుంది, సాగదీస్తారు కాబట్టి 8½ తీసుకోండి. లూజ్ అనేది 8½ తీసుకోండి. పొడవు 6 అంగుళాలు అంటే అంగుళం మడత తీసుకోవచ్చు, 5½ అంగుళాలు పొడవు. మీకు పొడవు కావాలంటే పొడవు కూడా పెట్టుకోవచ్చు. కటింగ్కి 3 అంగుళాలు పొడవు తీసుకోవాలి. ఇలా 3 అంగుళాలు పొడవు అనేది తీసుకోవాలి. ఇలా సెంటర్లో నాటు కటింగ్ ఇచ్చి లోతు 1/3 అంగుళమైన ఉండాలి. ఈ లోతు చక్కగా ఇలా కలిపేసుకుంటూ కత్తిరిని ఇలా తిప్పుకుంటూ ఇలా పైకి ఇలా అనుకోవాలి, ఓకే? ఇది హ్యాండ్. చక్కగా ఇంత లోతు తీసుకుంటేనే అందంగా ఉంటుంది. లోతు ఎక్కువే తీసుకోండి, లోతు ఎక్కువ తీసుకోండి, రౌండ్ తీసుకోండి. పలక మాత్రం తీయదు, ఇలా ఇలా పలకలు తీస్తే చంక అనేది నొక్కేస్తుంది అనమాట, పలక అనేది తీయొద్దు. ఇప్పుడు ఫ్రంట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెనుక పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ సర్దాలి. ఇలా ఇలా సర్ది షేప్ పొడవు 12 అంగుళాలు పెట్టుకోవచ్చు. 12 అంగుళాలు సరిపోతుంది.
షేప్ పడక ఇలా మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ ని తీసుకుందాం ఈ చంక ఎంత ఉంటా అంత తీసుకుంటాం తర్వాత లోతు తీసుకోవాలి మెడదింపు 6.5 పెట్టుకోండి చక్కగా ఉంటది 6 అంగుళాలు అంటే నొక్కుద్ది 6.5 పెట్టుకుంటే బాగుంటది 6.5 పెట్టుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే 3.5 కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ 3.5 కి మార్కింగ్ చేసుకోండి ఇలా షేప్ లోత అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక 6 అంగుళాలు ఉండాలి ఇక్కడ 6.5 వచ్చింది కాబట్టి 6 అంగుళాలు మాత్రమే పెట్టుకోవాలి ఆ సైడ్ 6 అంగుళాలు వచ్చేలా చూసుకోండి ఇలా క్రాస్ అనేది కలుపుకోండి తర్వాత చంక లోతనే తీసుకోవాలి ఫ్రంట్ లోతు తీసుకోవాలి ఇలా ఓకే మనం ఏం చేసాం షేప్ డా కొల్చుకొని పెట్టుకున్నాం క్రాస్ గా పెట్టుకున్నాం క్రాస్ కాబట్టి ఇప్పుడు మనం వాడేది క్రాస్ పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ 3.5 పెట్టుకోవాలి ఇక్కడ 3.5 పెట్టుకోవాలి ఇక్కడ 6.5 తీసుకోండి ఇక్కడ నాకు అరంగుల ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆ అరంగులానికి క్రాస్ తీసేసుకున్నాను फोर सैज कावाल अगर इोज कामेंट वालू करक्ट कोलतल तो कटेक पर्फेक्ट कुदरतम ओके इकड़ नाट कटिंग इच्छे कदा इलाको आदि जाग्रत बी कोलुक वेवाली वेक अंदा उ करक्ट सैज कोलता ब्लौज उ कदा आ ब्लौज तो మీరు వేసుకోండి డాట్స్ అనేది పది అంగుళాలు తీసుకోవాలి లూజు ఫ్రంట్ లూజు అదే షేప్ లూజు పది అంగుళాలు తీసుకుని ఇటువైపు 3 అంగుళాలు పెట్టుకోండి ఇటు 2.5 పెట్టుకోవాలి పెట్టుకొని ఈ షేప్ చక్కగా క్రాస్ గా తీసుకోండి ఇలా కలిపిన భాగం వస్తే ఎక్కడ ఇక్కడ కలిపిన భాగం వస్తేనే ఈ కొలత అదే ఇక్కడ విడివాగాలు వచ్చేసిని అనుకోండి మడత వేయడానికి ఇంకో అరంగులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇంకా తర్వాత వచ్చేసి పెంపుడు పెట్టెలో పెట్టెలు నెక్కకి అదే క్రాస్ ముక్క రౌండ్ అయితే క్రాస్ తీసుకుంటాం నెక్కకి పలకైతే డైరెక్ట్ తీసుకుంటాం మనం ఇప్పుడు రౌండ్ పెట్టుకున్నాం కాబట్టి క్రాస్ ముక్క అనేది తీసుకోవాలి ఓకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి